సినిమా గురించి ఇప్పుడు చాలా బాగుంది, అద్భుతంగా ఉందని నేనే చెప్తే, మనమే డబ్బా రాయాలనుకుంటే వీళ్ళు మనకంటే డబ్బా రాయాలంటారని వీడియో పెడతారు. సో అది కాకుండా సింపుల్ గా చెప్పాలంటే, నేను డిగ్రీ కాలేజ్ వరకు ఒక రైట్ పాకెట్ లో ఒక పర్సు, లెఫ్ట్ పాకెట్ లో ఒక ఖర్చీఫ్ అనేది అలవాటు ఉండేది, ఒక ఓసీడీ లాగా కంపల్సరీ అది ఉండాలి. వెనక జేబులో దువ్వెన ఉండింది, అది సెపరేట్ టాపిక్ అనుకోండి. ఆ తర్వాత ఎప్పుడైతే మాస్టర్స్ అమెరికా వెళ్ళిన తర్వాత పేపర్ టిష్యూస్ అలవాటు అయిపోయిన తర్వాత ఖర్చీఫ్ అనేది మొత్తం మిస్ అయిపోయింది. ఇంకా సెకండ్ టైం సినిమాకి వెళ్ళినప్పుడు మర్చిపో కూడా ఖర్చీఫ్ తీసుకెళ్ళా. ఈ లెఫ్ట్ జేబులో ఖర్చీఫ్ ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇక పుణ్యం అని. అసలు మాము అంటే మనకు నేను చాలా స్ట్రాంగ్ అనుకునేవాడిని, మన మంచి అసలు మనకి వేరే లెవెల్ స్ట్రాంగ్, అది ఎంత ఎమోషన్ తట్టుకోగలం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మ్యామ్ అసలు ఎంట్రీ ఇస్తారో, ఆ తర్వాత కొన్ని షార్ట్స్ లైక్ వెన్ మ్యామ్ చేతి వంట శర్వగారు తింటారు, అసలు ఇంకా అవుట్. ట్యాప్ ఓపెన్ అంటే అక్కడ ట్యాప్ ఓపెన్ ఏంటంటే మళ్ళీ క్లైమాక్స్ వరకు ట్యాప్ ఓపెన్ అయితేనే ఉంది. అది అలా తీశారు మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇనీషియల్ గా మూవీ జెన్యున్ గా మొన్న శర్వ గారు పెద్ద చాటభారతం చెప్పినట్టు సినిమా ఇప్పించింది ఆయనే, అది కన్ఫర్మ్. అంటే నాకు ఒక సినిమా షూట్ లో కలిసినప్పుడు అంటే ఏదేం చెప్పారంటే, అరే ఈ సినిమా కనుక మిస్ అయితే లైఫ్ లో చాలా మిస్ అవుతావు అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి అంత గొప్ప సినిమానా, మామూలుగానే సినిమా ఉంటుంది కదా, ఏదో మనకి కామెడీ రోల్ ఇస్తారనుకున్నా. సినిమా జాయిన్ అయిన రోజు కూడా మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు కూడా, సార్ యువర్ రోల్, యువర్ లక్కీ టు గెట్ దిస్ రోల్ అని ఇస్తుంటే ఊరిని ఏమో లక్కీ లక్కీ అంటున్నారు. లక్కీ అంటారు మనకి రెమ్యునరేషన్ ఇస్తారా లేదా, లేకపోతే ఫైనల్ గా లాస్ట్ కు మీరు లక్కీగా సార్ వెళ్ళిపోయిన అంటారు, ఆ టెన్షన్ ఒకటి. సెకండ్ డే తర్వాత ఎప్పుడైతే ఒక సీన్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి స్టార్ట్ చేశాడు, వామ్ము ఇతను మామూలు పర్సన్ గా అనిపించింది. ఇంకా అంటే మనకు తెలియని ఒక కోణం బయటకు తీసుకొచ్చాడు. మూవీ ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే నాకు యూజువల్ గా నాది నేను చూసుకోవడం నాకు మూవీలో నిజంగా ఇష్టం ఉండదు, నేను రాగానే సరే ఒక వింత ఫీలింగ్ వస్తుంది, నా ఫోన్కి వెళ్ళిపోతా. ఈ సినిమా మాత్రం ధైర్యంగా, అరే కిషోర్ నువ్వేరా, నువ్వే యాక్ట్ చేస్తున్నావు అనే ఫీలింగ్ తెచ్చిచ్చావు, దానికి సార్ ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ, రియలీ లైఫ్ లాంగ్ గ్రేట్ఫుల్. అండ్ మా ఇంకో నా కొడుకు మిస్ అయిపోయాడు, ఆడికి మళ్ళీ చెప్తారు అని మన సార్ పెద్ద డైలాగ్ కొట్టాడు. మరి ఇప్పుడు ఇంకో నా కొడుకు మిస్ అయ్యాడు, మరి ఆయన చెప్పవే, ఇంకో నా కొడుకు మిస్ అయిపోయాడు, దర్శకుడు మిస్ అయిపోయాడు. ఏంటండి ఇది, ఏంటి ఆ మాట కాదండి, ఎందుకు మీరు ఎందుకు ఎంత ప్రేమతో పిలిచాను మిమ్మల్ని ఫోన్ చేసి. ఏం పిలిచారు ఫస్ట్ మొత్తం యూట్యూబ్ తమ్ముళ్ళు సరే, వెల్లెల కిషోర్ నా కొడుక, ఆ నా కొడుక అంటే శర్వ మొత్తం ఎక్కడ పోతే ఆ మిగతా కంటెంట్ చూడకుండా మా ఫ్రెండ్స్ అందరూ అలాంటి చేశారేంటి నీ మీద అంటాడు. నిన్ననేమో ఒక హీరో అహంకారం అంటాడు, అది నాకు ఇక్కడ చెప్పుకోవాలి. నా ప్రేమ 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 కాదు, నీకు ఏ షూటింగ్ కి వెళ్ళా తెలుసు, ఎవరి షూటింగ్ కి వెళ్ళా అని తెలుసు, ఎక్కడ షూటింగ్ తెలిసి కూడా కావాలనే అన్నావు. మరి ఇప్పుడు దర్శక్ సేమ్ డైలాగ్ నేను ఫీల్ అవుతా, లేకపోతే దర్శి గారు ఎక్కడున్నా, దర్శి గారు కాదు ఆ నా కొడుకు మిస్ అయిపోయాడు, అరే దర్శి నేను వచ్చాక చెప్తాను రా, ఇది సభ, ఇది సభా మర్యాద ఉంటూ ఉంటదండి. ఏమండి ఓపెన్ చెప్తున్నాండి, ఎలా మాట్లాడా తెలుసా అండి, ఆ నా కొడుకు మిస్ అయిపోయాడు, దర్శి గారు, దర్శి గారు సినిమా నేను ఇప్పించా నువ్వు రాలేదు, ఆ మిగతా లవ్ యూ డార్లింగ్ మైక్ పక్కన పెట్టి లవ్ యూ డార్లింగ్ చెప్పడం, మైక్ లో మాత్రం ఏ నా కొడక నీకు సినిమా ఇప్పించింది నేనే, బట్ స్టిల్ లవ్ యూ డార్లింగ్. అవి ఎవరికి ఇరుబాట్లా యూట్యూబ్ లో అందరూ అదే అన్న, అది కాదు రా లాస్ట్ లో లవ్ యూ డార్లింగ్ అన్నారు రా ప్రేమగా, అవునా అది కనిపించలేదే అంటున్నారు, ఇలా మొత్తం బదనాం చేసేసినావు. బట్ ఎనీవే సినిమా నిజంగా ఇప్పించినావు, థ్యాంక్ యూ సో మచ్, అన్నిసార్లు ఇప్పించే ఇప్పించాను చెప్పమా, అన్నిసార్లు చెప్పారండి అది యూట్యూబ్ అన్నిసార్లు పెట్టారు, కానీ నువ్వు లేకుండా ఈ సినిమా ఉండేది కదరా. అబ్బా థ్యాంక్ యూ, మొత్తం మొత్తం లైఫ్ అంతా నువ్వే కుట్లు, చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ స్పీచ్. అండ్ నిజంగా దర్శి లవ్లీ సపోర్ట్, దర్శి గారు ఊరికే జోక్ అన్నాను కానీ దర్శిని ఎప్పుడు అట్లా అన్నాను, ఎందుకంటే రేమండ్ ఇస్ ఏ కంప్లీట్ మ్యాన్ లాగా ఆల్మండ్ వాడు, కంప్లీట్ యాక్టర్. సో అంటే మనం ఏం తెలియకుండా ఒక కామెడీ జోన్ లోకి వెళ్ళిపోయినాం, ఇప్పుడు ఈయన పుణ్యమాన్ని కొంచెం మెల్లిగా ఆ జోన్ కి టచ్ అవుతామనేది చూడాలి. బట్ దర్శి ఇస్ ఏ కంప్లీట్ యాక్టర్, అంటే ఏదైనా సరే హ్యాపీగా చేయగలడు. సో థ్యాంక్ యూ దర్శి ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ అమలా గారికి మ్యామ్, it's an honor, that's all I can say, and again